नमस्ते वेलकम टू स्वतंत्र फोकस नेनु विजय जम्मू काश्मीर हरियाणा एन्निकल फलितालकु संबंधी एग्जिट पोल संचनालु तारुमारय्यायि पदेल तर्वात जरिगिन जम्मू काश्मीर तोली एन्निकल्लो नेशनल कॉन्फ्रेंस कांग्रेस कूटमी विजयं साधिंचिंदि कागा अंदरि अंचनालनु तारुमारु चेस्तू हरियाणालो बीजेपी गेलुपोंदिंदि अदि कूडा साधारण गेलुपु कादु ముచ్చటగా మూడోసారి లభించిన విజయం అది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులుగా ఒమర్ అబ్దుల్లా నాయబ్ సింగ్ సైని పేర్లు తెరమీదకు వచ్చాయి ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ జమ్మూ కాశ్మీర్లో పాగా వేయాలని బీజేపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు నయా కాశ్మీరం శాంతియుత కాశ్మీరం సౌభాగ్య కాశ్మీరం ఇవన్నీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన నినాదాలు అయితే కమలం పార్టీ ఇచ్చిన ఈ నినాదాలను కాశ్మీరులు పక్కన పెట్టేశారు అంతేకాదు కాశ్మీర్ లోయపై కమలం పార్టీ పెట్టుకున్న ఆశలను వమ్ము చేశారు చివరకు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి కాశ్మీరీలు ఘన విజయం కట్టబెట్టారు కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ పాచిక పారలేదు కాశ్మీరీలను ఆకట్టుకోవడానికి ఈసారి కమలం పార్టీ అనేక నినాదాలను తెరమీదకు తీసుకొచ్చింది నయా కాశ్మీరం శాంతియుత కాశ్మీరం సౌభాగ్య కాశ్మీరం బీజేపీ ఇచ్చిన నినాదాల్లో ఇవి కొన్ని అయితే కమలం పార్టీ ఇచ్చిన నినాదాలను కాశ్మీరీలు పక్కన పెట్టారు అంతేకాదు కాశ్మీర్ లోయపై కమలం పార్టీ పెట్టుకున్న ఆశలను వమ్ము చేశారు జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 నియోజకవర్గాలున్నాయి వీటిలో కాశ్మీర్ లోయలో 47 సీట్లున్నాయి హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్న జమ్మూ ప్రాంతంలో 43 నియోజకవర్గాలున్నాయి ఈ ఎన్నికల్లో కాశ్మీర్ లోయలో బీజేపీ ప్రభావం బాగా తక్కువగా కనిపించింది అయితే 43 నియోజకవర్గాలున్న జమ్మూ ప్రాంతంలో మెరుగైన ఫలితాలు సాధించి బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్ 370 ను 2019 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు చేసింది రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ లడక్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా దేశ ప్రజలందరూ సమర్థించారు అప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ వేరే ప్రాంతమన్న అభిప్రాయం చాలా మందికి ఉండేది ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని అభినందించని వారంటూ ఎవరూ లేరు ఆర్టికల్ 370 అధికరణం రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో సామాజిక పరిస్థితులు మారిపోయాయి కాశ్మీర్ లోయలో తుపాకుల చప్పుళ్లు వినిపించడం మానేశాయి జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం మొదలైంది మాటలో చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి దిశగా పయనించడం మొదలైంది మంచులోయకు మంచి రోజులొచ్చాయి ఇదంతా ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జరిగిన పరిణామాలు ఆర్టికల్ 370 రద్దుకు ముందు కాశ్మీర్ లోయలో పరిస్థితులు భిన్నంగా ఉండేవి కాశ్మీర్ లోయ అంతటా తుపాకుల చప్పుళ్లే వినిపించేవి ఎప్పుడు చూసినా చేతుల్లో తుపాకులు పట్టుకున్న కుర్రకారే కనిపించేవారు అంతేకాదు అమాయకులైన పర్యాటకులు ప్రజలు విగత జీవులుగా మారిన దృశ్యాలే కనిపించేవి
వీసా వంటి రద్దుకు ముందు కాశ్మీర్ యువత గతంలో ఉగ్రవాదం పడగ నీడన ఉండేది. చదువుకోవడాలు ఉద్యోగాలు చేయడాలు ఇవేవి కాశ్మీర్ యువత అజెండాలో ఉండేవి కావు. కాస్తంత వయసు రాగానే ఏదో ఒక ఉగ్రవాద సంస్థలో చేరడం అమాయకులైన ప్రజలపై ఏదో ఒక కారణంతో విరుచుకుపడడం ఇదే ఒక తంతులా నడిచేది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ యువత ఉగ్రవాదం వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు సహీర్ ఆస్తాతో పాటు అనేక పథకాలను రూపొందించి అమలు చేసింది. ఇదంతా నానానికి ఒక పార్శ్వం మాత్రమే. మరోవైపు ఆర్టికల్ 370 రద్దును మెజారిటీ కాశ్మీరీలు వ్యతిరేకించారు. ఆర్టికల్ 370 రద్దు ఫలితంగా అప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ కున్న రాష్ట్ర హోదా పోయింది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పోవడం మెజారిటీ కాశ్మీరీలకు మింగుడు పడలేదు. దీంతో రాష్ట్ర హోదా అంశాన్ని ఎన్నికల ప్రచారంలో కీలకం చేసింది అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్. అబ్దుల్లా కుటుంబం చాలా తెలివిగా ప్రయోగించిన పాచిక తాజా ఎన్నికల్లో పారింది. అంతేకాదు బీజేపీని కాశ్మీరీల ద్రోహిగా లోయలోని ప్రజల ముందు చిత్రీకరించింది. అంతిమంగా తాజా ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఈ కూటమికి మ్యాజిక్ ఫిగర్ లభించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. తర్వాత కాశ్మీర్ లోయ మరోసారి అబ్దుల్లాలకు కంచుకోటగా మారింది. కొన్ని దశాబ్దాల పాటు జమ్మూ కాశ్మీర్ ను పాలించిన అబ్దుల్లాల కుటుంబం మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఈసారి ఎన్నికల్లో కాశ్మీర్ లోయకు చెందిన మరో బలమైన పార్టీ పీపుల్స్ డెమోక్రటికల్ పార్టీ బరిలో ఉన్నప్పటికీ సత్తా చాటలేకపోయింది. అంతిమంగా అబ్దుల్లాల కుటుంబ పార్టీగా పేరున్న నేషనల్ కాన్ఫరెన్స్ కు కాశ్మీరీలు జై కొట్టారు. పొత్తులో భాగంగా జమ్మూ ప్రాంతంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కువ సీట్లు కేటాయించింది. అయితే జమ్మూలో బీజేపీ ధాటికి కాంగ్రెస్ పార్టీ నిలబడలేకపోయింది. ప్రధానంగా ఆర్టికల్ 370 రద్దు రాష్ట్ర హోదా అంశాలను తీసుకుని ఎన్నికల బరిలోకి దిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఈసారి సత్తా చాటింది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్ ను ఈ ఎన్నికల్లో బలంగా వినిపించింది నేషనల్ కాన్ఫరెన్స్.